టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలో వివిధ చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మెథడిస్ట్ చర్చిలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థన నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలతో ప్రతి ఇంట శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని అన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు సుబ్బప్రద్ పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఏ పదవిలో ఉన్నా కానీ మీరు దానికి న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశం, ఇంతకుముందే ఒక రెండు మూడు చర్చలు కూడా నేను పోయి రావడం జరిగింది. అక్కడ కూడా చెప్పినను, మళ్ళీ చెప్తా ఉన్నాను, మనము దాదాపు 2 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా సమయాన్ని యేసుక్రీస్తు దయతోటి ఇక్కడితోటి ఆగిపోవాలని చెప్పి, ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ఒమిక్రాన్ అని చెప్పి కొత్త కొత్త వేరియంట్లతోటి మనల్ని ఇంకా కరోనా భయం వెంటాడుతూనే ఉన్నది. కాబట్టి క్రీస్తు దయతోటి ఈ ఒమిక్రాన్లు కావచ్చు, కొత్త వేరియంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మటుమాయం కావాలని చెప్పి ఆ క్రీస్తుని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు ప్రజలు ఎంతో స్వేచ్ఛగా ఉండేటటువంటి వారు, మనం ఇప్పుడు గుడికి పోవాలన్నా, చర్చికి పోవాలన్నా, ఒక మసీదుకు పోవాలన్నా, స్కూల్కు పోవాలన్నా, ఒక ఆఫీస్కు పోవాలన్నా, ఏడికి పోవాలన్నా కానీ మనం మూతికో ఉండటట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత భయం ఉంది. కాబట్టి నేను ఆ క్రీస్తును కోరుకునేది ఈ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా ఏంటంటే, మళ్ళీ ఈ మానవాళికి ఇంతకుముందు ఉన్నటువంటి జీవితాన్ని ప్రసాదించి సుఖశాంతులను ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. మీ అందరి తరఫున ఆ క్రీస్తును కోరుకుంటా ఉన్నాను. మనము కేసీఆర్ గారి గురించి మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికి రాలేదు. కానీ ఒక్కటే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎంతమందికి న్యాయం చేస్తున్నారు అనేటువంటి, క్రిస్టియన్ సోదరులకు కావచ్చు, మిత్రులకు కావచ్చు, అన్ని పండుగలను అన్ని మతాలను సమానంగా చూస్తున్నటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, మళ్ళొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.